హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి నుండి వైశాఖ మాసం వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి వైశాఖము మాఘము కార్తీకము ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు ఆధ్యాత్మికంగా భగవత్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది సాధనా మాసంగా దీన్ని నిర్వచించవచ్చు వసంత ఋతువులో రెండవ మాసం ఇది దీనికి వైదిక నామం మాధవ నామము మధు అని చైత్రమాసానికి మాధవ అని వైశాఖ మాసానికి అంటారు వైశాఖ మాసం నారాయణల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పి ఉన్నారు మన పెద్దలు వైశాఖంలో పాడ్యం నుండి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణ్ని తులసి దళాలు ఆరాధించడం చేయాలి ఆ తులసి దళాలు కూడా కృష్ణ తులసివి సమర్పిస్తే అని ధర్మశాస్త్రం చెప్తున్నది విష్ణు సహస్రనామ పారాయణం వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తారు మన పెద్దలు గళంతిక ఆరాధన గళంతిక ఆరాధన అంటే శివునికి ఈ మాసం అంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతిని కలిగిస్తుంది అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు శివాలయాల్లో శివునికి పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది దీనినే దారాపాత్ర అంటారు నిరంతరం శివుడి మీద ధారపడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి ఇది నెలంతా శివునిపై ధారపడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు తాపాలు అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెబుతున్న విషయం వైశాఖంలో ఉదకుంభ దానము అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం బాటసార్లకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం ఈ వైశాఖంలో ప్రసిద్ధి పితృదేవతల తృప్తి కోసం ఈ మాసంలో చెప్పులు తెల్లని కాటన్ అంటే పత్తితో చేసిన దుస్తులు విసనకర్ర చల్లని మంచినీరు దానంగా ఇవ్వాలని గరుడు పురాణం చెబుతోంది ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ దాన్నే అక్షయ తృతీయ అని మనము పండుగ దినంగా జరుపుకుంటాం ఈ రోజున ఉదక కుంభదానం చేయాలి ఏ పని చేసినా అక్షయ ఫలితం కలుగుతుంది కొత్త కొండలో నీరు పోసి సుగంధ ద్రవ్యాల పొడిని రవికపట్ట వాసన కట్టి చందనం అలది నవధాన్యాలు చెప్పులు గొడుగు బ్రాహ్మణులకు దానమివ్వాలి అతిథులకు పెరుగన్నం పెట్టాలి పంచమి నాడు శంకర జయంతిని జరుపుకుంటాం ఆది శంకరాచార్యుల వారి పేరు మీద హోమం చేయడం హవిస్సు ఇవ్వడం లాంటివి చేయవచ్చు శంకర్లో నామావళి పఠించడం పల్లకీ సేవ అత్యుత్తమం తోటకాష్టకంతో నమస్కరించడం చేయాలి భక్తులకు ప్రసాదం పంచాలి తోటకాష్టకం చదవాలి ఏకాదశి రోజున అన్నవరంలో స్వామివారి కళ్యాణ సాంగరక వైభవంగా జరుపుతారు చతుర్దశి ఆ రోజున నృసింహ జయంతి కలసం పెట్టి నృసింహ ఆరాధన చేసి తులసిని సమర్పించాలి సాయంత్రం భజన చేయాలి లక్ష్మీ నృసింహ స్తోత్రం చదవాలి పౌర్ణమి మహావైశాఖి గొడుగు చెప్పులు విసనకర్ర వంటివి దానం చేయాలి సరభుడి జననం ముందు భాగం సింహం వెనుక భాగం పక్షి రూపంలో ఉన్న సరభుని జననం కోర్మనాథ జయంతి కోర్మావతారం ఆరభించిన రోజు బహుళ పక్షం హనుమత్ జయంతి హనుమంతుని పూజ సుందరాకాండ హనుమాన్ చాలీసా పారాయణం చాలా మంచిది వైశాఖ మాసం విశిష్టత వైశాఖ మాసంలో వచ్చే పండుగలు మొదలైన వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉంటుందని చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్